49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. పెళ్లి వేడుకలో వధువుకు వరుడు అందమైన ఆర్నమెంట్స్ ఇవ్వడం చూస్తుంటారు, అదిరిపోయే గిఫ్ట్లు ఇవ్వడం చూస్తుంటారు, ఆడి కార్ తాళాలు ఇవ్వడం చూస్తుంటారు. అయితే ఈ వరుడు ఇచ్చిన గిఫ్ట్ మాత్రం వాటన్నింటికంటే అదుర్సి అనిపించింది. ఆ వధువు మొహంలో అంతులేని ఆనందానికి బాటలేసింది. ఇంతకీ ఆ పెళ్లి కుమారుడు పెళ్లి పిల్లకిచ్చిన ఆ వెరైటీ ప్రజెంటేషన్ ఏమిటో చూద్దాం పదండి. వరుణ్ జర్సానియా ఒక చిత్రకారుడు. ఆయనకు ఒక ముద్దుగుమ్మతో పెళ్లి నిశ్చయమైంది. రిసెప్షన్ వేడుకల్లో కాబోయే భార్యకు ఒక మంచి ప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుందంటూ స్నేహితులు వరుణ్కు సలహా ఇచ్చారు. ఆ ఇచ్చే బహుమతి ఆమె జీవితాంతం గుర్తుపెట్టుకునేదిగా ఉండాలంటూ కూడా అడ్వైజ్ చేశారు. ఈ ప్రపోజల్కు ఓకే అన్న జర్సానియా పెళ్లి వేడుక దగ్గర పడుతున్నా ప్రజెంటేషన్ కొని తెచ్చే ప్రయత్నమేమీ చేయకపోవడం చూసి తెచ్చేందుకు వీలు కాలేదేమో పెళ్లి తర్వాత అయినా ఇస్తారులే అని మిన్నకుండిపోయారు. ఆ విషయాన్ని మర్చిపోయారు కూడా. పెళ్ళైన తర్వాతి రోజు రాత్రి అంగరంగ వైభవంగా రిసెప్షన్ ఏర్పాట్లు జరిగాయి. అమ్మాయి కుందనపు బొమ్మలా ముస్తాబై వేదిక మీదకు వెళ్లేందుకు సిద్ధంగా వచ్చి కూర్చుంది. ఇంతలో మన జర్సానియా కూడా ఊరేగింపుగా అక్కడికి చేరుకున్నాడు. ఆయన ఎంటర్ అవుతూనే ఎవరో అక్కడ ఒక డ్రాయింగ్ బోర్డును తీసుకొచ్చి పెట్టారు. మరెవరో అక్కడ బ్రష్, రంగుల డబ్బాలు పెట్టేసి వెళ్ళిపోయారు. ఏమిటివన్నీ ఇక్కడెందుకు పెడుతున్నారు అనుకునే లోపల డీజే టీం కాస్త గర్ల్ లైక్ యూ పాట ప్లే చేసింది. ఏమిటి తతంగం అంటూ అందరూ అనుకుంటున్న సమయంలో అసలు కథ మొదలైంది. పెళ్లి కొడుకు పెయింటింగ్ బ్రష్ అందుకున్నాడు. ప్రేమ నిండిన కళ్ళతో అమ్మాయిని అరక్షణం పాటు గమనించాడు. ఆ తర్వాత అలవోకగా కదిలిన ఆ బ్రష్ ఒక అద్భుతమైన కళారూపాన్ని ఆవిష్కరించింది. ఆ చిత్రం చూసి ఆ పెళ్లి కూతురు ఆనందంతో ఉక్కిరి బిక్కిరైంది. జీవితం మొత్తం మీద పలు సందర్భాల్లో భార్యకు భర్త గాని భర్తకు భార్య గాని రకరకాల ప్రజెంటేషన్లు ఇస్తూనే ఉంటారు. కానీ పెళ్లి వేడుకలో ఇచ్చే ఫస్ట్ ప్రజెంటేషన్ జీవితంలో ఒక తీపి గుర్తుగా మిగిలి తీరుతుంది. అదెంతో అపురూపం అనిపించి తీరుతుంది. అలాంటి అద్భుతమైన ప్రజెంటేషన్ ఇవ్వాలని డిసైడ్ అయిన వరుణ్ జర్సానియా పెళ్లి కానుకల చరిత్రలో ఒక కొత్త ట్రెండ్ సృష్టించాడు. అమ్మాయికి జీవితంలో మరిచిపోలేని కానుకిచ్చి మైమర్పించాడు. ఆర్టిస్టా మజాకా అనిపించాడు.